రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం విస్తోందని అన్నారు మంత్రి కాల్వా శ్రీనివాసులు. లోటు బడ్జెట్లోనూ రాష్ట్ర అభివృద్దికి టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారాయన. అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాల్వా శ్రీనివాసులు హిరేహాల్ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. తెలుగుదేశాన్ని గెలిపించడానికి అన్ని వర్గాల ప్రజలు సహజంగా రాజకీయం అంటే ఒక పార్టీ అంటే కొన్ని వర్గాలు బలంగా సపోర్ట్ చేస్తాయి, కొన్ని వర్గాలు తటస్థంగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రాజకీయ ముఖ చిత్రం తీసుకుంటే అన్ని వర్గాల ప్రజలు నిండు మనసుతో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి పట్టం కట్టాలని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని, అత్యంత వెనుకబడిన రాయదుర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని ప్రజలు పెద్ద సంఖ్యలో మా ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. అదే సందర్భంలో మళ్ళా మీరే వస్తారని మాకే వాళ్ళు భరోసా ఇస్తూ ఉన్నారు. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే మా కష్టము, మేము చేసిన అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని మమ్మల్ని ప్రశంసించడంతో పాటు మాకు మద్దతుగా నిలవడం అనేది చాలా ఆనందం కలిగించే అంశం. కాబట్టి ప్రజల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరిగి